కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారంపై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు కాసేపట్లో తుది విచారణ జరపనుంది. ప్రమాణ స్వీకారం చేసిన ఎడ్డీకి షాక్ ఇస్తుందా, లేదంటే జేడీఎస్ కాంగ్రెస్ శిబిరాన్ని నిరాశలో ముంచుతుందా, అందరిలోనూ ఇదే ఉత్కంఠ. సంఖ్యాబలం ఉందని ధీమాగా చెబుతున్న యడ్యూరప్ప తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల లిస్టును కోర్టుకు సమర్పిస్తానని అన్నారు. అయితే అందులో కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలు ఎవరెవరు ఉంటారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభ పెట్టకుండా జాగ్రత్తలు పడుతున్న కాంగ్రెస్ జేడీఎస్ సంఖ్యాబలం లేకుండా ప్రభుత్వం ఎలా కొనసాగుతుందని ప్రశ్నిస్తున్నారు. సుప్రీంకోర్టులో తమకు న్యాయం జరుగుతుందని అంటున్నారు. మొత్తానికి సుప్రీంకోర్టు ఏం చెబుతుందన్న దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మరోవైపు కర్ణాటక గవర్నర్ వజుభాయి రూడాబాయి తీసుకున్న మరో నిర్ణయం కూడా వివాదాస్పదమవుతోంది. బలపరీక్ష పూర్తి కాకముందే ఓ ఆంగ్లో ఇండియన్ ను అసెంబ్లీకి నామినేట్ చేశారు. దీంతో అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 225కు పెరగ్గా ఈ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ జేడీఎస్లు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. బలపరీక్ష పూర్తయ్యేదాకా అది చెల్లకుండా ఆదేశాలివ్వాలని సంయుక్త పిటిషన్లో విజ్ఞప్తి చేశాయి. ఆంగ్లో ఇండియన్ నామినేట్ పిటిషన్పై ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టనుంది. కర్ణాటక ఎపిసోడ్పై కాసేపట్లో సుప్రీం విచారణ చేపట్టనుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ని అడిగి తెలుసుకుందాం. ప్రసాద్ చెప్పండి, సుప్రీంకోర్టు విచారణపై మీ దగ్గర పూర్తి తిరిగి ఈ రోజు ప్రారంభం కాబోతుంది. యడ్యూరప్ప భవిష్యత్ అన్నది ఈ రోజు సుప్రీంకోర్టు తీసుకుపోయే నిర్ణయంతో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కూటమి జేడీఎస్ కాంగ్రెస్ జేడీఎస్ కూటమి చెందినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడ వారందరినీ కూడా సురక్షితమైనటువంటి ప్రదేశంలో వారందరూ కూడా కాపు కాస్తున్నారు. ఇకపోతే సుప్రీంకోర్టు ఈ రోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న అంశంపై అందరిలో కూడా ఉత్కంఠత కొనసాగుతుంది. బహుశా సోమవారం కానీ మంగళవారం కానీ బలపరీక్ష ఏర్పాటు చేసుకునేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఇదే కాకుండా భవిష్యత్తులో అనేక సందర్భాల్లో ఉన్నటువంటి ఉదంతాల రీత్యా ఒక సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ఒక పరిశీలకును పంపించి ఆయన ఆధ్వర్యంలో ఆయన పర్యవేక్షణలో ఈ మొత్తం వ్యవహారం బలపరీక్ష వ్యవహారాన్ని కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నది. ఆ మేరకు సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అని చెప్పి నిపుణులు చెబుతున్నారు. ఆ మేరకు యడ్యూరప్ప తనకున్నటువంటి బలాన్ని ఏ రకంగా నిరూపిస్తారన్నది చాలా అందరిలో కూడా చాలా ఆసక్తి నెలకొని ఉంది. కొద్ది నిమిషాల క్రితమే కోర్టు ప్రారంభమవుతున్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేల తరఫున వాదనలు వినిపిస్తున్నటువంటి మాజీ అటార్నీ జనరల్ రోత్కి చాలా స్పష్టంగా చెప్పారు, తమకు బలం ఉందని, మాకున్నటువంటి సంఖ్యాబలాన్ని పేపర్ల రూపంలో పత్రాల రూపంలో సుప్రీంకోర్టుకు సమర్పించబోతున్నామని, అయితే బలపరీక్ష మేము ఖచ్చితంగా సభలోనే సభాముఖంగానే నిరూపించుకుంటామని చెప్పి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. దీన్ని బట్టి చాలా ఆసక్తి కొనసాగుతుంది. వీళ్లకు ఉన్నటువంటి బలం ఏంది, జేడీఎస్ నుంచి వస్తారా, కాంగ్రెస్ నుంచి వస్తారా, ఒకవేళ వస్తే ఎలాంటి ఎంతమంది సభ్యులు వస్తారో అన్న అంశం చాలా ఉత్కంఠతను రేపుతుంది. అయితే యడ్యూరప్ప ముందున్నటువంటి రెండే రెండు అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే ఈ కాంగ్రెస్ జేడీఎస్ కూటమి చెందినటువంటి ఎమ్మెల్యేలు దాదాపు 14 మంది ఈ మొత్తం బలపరీక్షకు బలపరీక్షలో పాల్గొనకుండా ఆబ్సెంట్ అవ్వాలి, అంటే అబ్స్టెయిన్ అవ్వాలి. ఈ అబ్స్టెయిన్ అయిన తర్వాత 14 మంది అయితేనే వాళ్ళకు కావాల్సినటువంటి 7 సభ్యుల బలం లభిస్తుంది. ఆ మేరకు యడ్యూరప్ప గండం గట్టెక్కే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి వస్తుందా అన్న అంశంపై కూడా చాలా ఆసక్తి నెలకొంది. అయితే అబ్స్టెయిన్ అవ్వటం కూడా ఈ ఫిరాయింపుదారుల చట్టాన్ని ఆకర్షించే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా చాలా లెంగ్తీగా చాలా టైం ప్రాసెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందైతే యడ్యూరప్ప ప్రభుత్వం గండం గట్టెక్కే అవకాశం ఉంది. కొద్ది నిమిషాల క్రితమే ప్రధానమంత్రి దేవగడకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ కూడా చేశాడు. ఒకవైపు ప్రభుత్వం నుంచి కూడా జేడీఎస్ పక్షాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పి రాజకీయ వర్గాల్లో పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది. అయితే కుమారస్వామినే ముఖ్యమంత్రిగా చేస్తున్న ఈ సందర్భంలో జేడీఎస్ ఏ రకంగా ప్రసన్నం చేసుకుంటారు అన్న అంశం కూడా కొంత స్పష్టత లేకుండా ఉంది. అయితే ప్రభుత్వ పరంగా ఇటు బీజేపీ అగ్రనాయకత్వం కూడా పూర్తి స్థాయిలో ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఏదో రకంగా ఈ ప్రభుత్వాన్ని గండం గట్టెక్కించి ప్రభుత్వాన్ని నిలుపుకోవాలని చెప్పి బీజేపీ అగ్రనాయకత్వం చాలా తీవ్రంగా ప్రయత్నం చేసింది. అనేక రకాలుగా ప్రలోభ పెట్టే ప్రయత్నాలు కూడా చేస్తుందన్న అంశం చాలా స్పష్టంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇకపోతే సుప్రీంకోర్టు నిర్ణయం చాలా కీలకమైంది. ఈ సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం కూడా గతంలోనే నిన్న ఉదయం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు
అంతిమంగా సర్వోన్నత న్యాయస్థానం తీసుకోవే నిర్ణయానికి అంతా లోబడి ఉండాలని చెప్పి ఆ మేరకు ఆ నిర్ణయమే ఆఖరిగా ఉంటుందన్న అంశాన్ని స్పష్టం చేయడంతో సర్వోన్నత న్యాయస్థానం ఏ రకంగా ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందన్నది సర్వత్రా ఉత్కంఠత నెలకొని ఉంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం తమకున్నటువంటి బలాన్ని అదేవిధంగా జేడీఎస్ కున్నటువంటి బలాన్ని సంఖ్యాబలాన్ని చూసుకున్నట్లయితే ప్రభుత్వాన్ని తమకు ఏర్పాటు చేసే అవకాశం ఖచ్చితంగా లభిస్తుందని చెప్పి కాంగ్రెస్ జేడీఎస్ కూటమి భావిస్తుంది. ఇకపోతే సర్వోన్నత న్యాయస్థానమే అందరి దృష్టిని ఆకర్షింది. సర్వత్రా ఏ రకంగా సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటున్నది అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రసాద్, అంటే ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది, అక్కడి వరకు బానే ఉంది, కానీ ఎలాంటి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి? ఒకవేళ యడ్యూరప్ప బలాన్ని కానీ నిరూపించుకోలేకపోతే ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? అలానే కాంగ్రెస్ లేవనెత్తుతున్నటువంటి ఏ అంశం అయితే ఉందో, అంటే ఎక్కువ మెజారిటీ సాధించిన వాళ్ళకే ప్రభుత్వానికి ఆహ్వానించాలి అనే విషయం ఏదైతే ఉందో, ఒకవేళ దాన్ని పరిగణనలోకి తీసుకుంటే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఏదైనా కానీ చాలా సాంకేతికమైనటువంటి అంశాలు ఇక్కడ ఇమిడి ఉన్నాయి. ముందుగా ప్రోటెం స్పీకర్ ఈ బల పరీక్షను నిర్వహించేందుకు గాను లేకపోతే సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేసేందుకు ముందుగా ప్రోటెం స్పీకర్ నియామకం చేయాలి. ప్రోటెం స్పీకర్ నియామకం చేసిన తర్వాత సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. బల పరీక్ష వెంటనే స్పీకర్ ఎన్నిక కనుక జరిగినట్లయితే అక్కడే బలాబలాలు తెలిసిపోతాయి కాబట్టి ఆ పని చేయకుండా ప్రోటెం స్పీకర్ ఆధ్వర్యంలోనే ఈ బల పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. ప్రోటెం స్పీకరు బీజేపీ చెందినట్టు వాడే కాబట్టి అక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం లేదు కాబట్టి ప్రోటెం స్పీకర్ ఎవరైతే ఉన్నారో స్పీకర్కు ఉండే అధికారాలు కూడా తాత్కాలికంగా ఆ ప్రోటెం స్పీకర్ కూడా ఉంటాయి. ఆయన కూడా సర్వాధికారాలు ఉంటాయి కాబట్టి ఆ తాత్కాలికంగా ఆయన నిర్వహించినంత వరకు ఆ కాలం వరకే ఆ సర్వోన్న అన్ని అధికారాలు సర్వాధికారాలు కూడా ఉంటాయి కాబట్టి ప్రోటెం స్పీకర్ యొక్క నిర్ణయం కూడా చాలా కీలకం కాబోతుంది. బల పరీక్ష ప్రోటెం స్పీకర్ ఆధ్వర్యంలో జరుగుతున్న సందర్భంలో ఎవరెవరు ఒకవేళ పార్టీని విభేదించి పార్టీ విప్పును విభేదించి ప్రభుత్వానికి అంటే యడ్యూరప్ప ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసినప్పటికీ కూడా వాళ్ళ సభ్యత్వం కోల్పోతారన్న అంశం కూడా కొంత కీలకాంశం కాబోతుంది. అయితే గతంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ తన కళ్ళెదురుగానే కాంగ్రెస్ పార్టీ సభ్యులు పార్టీని ఫిరాయించి వైసీపీకి అనుకూలంగా ఉన్న సందర్భంలో తన ఎదురుగానే జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకుని 7 శాసనసభ్యులను కూడా సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగింది. కాబట్టి ప్రోటెం స్పీకర్ అలాంటి నిర్ణయం తీసుకుంటారా అన్న అంశం కూడా చాలా ఆసక్తిగా ఉంది. కాబట్టి ప్రోటెం స్పీకర్ యొక్క నిర్ణయం కూడా కీలకంగానుంది. ఇకపోతే వీళ్లకున్నటువంటి ఏకైక ఆప్షన్ అబ్స్టెయిన్ కావటం. జేడీఎస్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు ఈ మొత్తం బల పరీక్షలో పాల్గొనకుండా వాళ్ళు అక్కడి నుంచి దాని నుంచి అబ్స్టెయిన్ కావటం, ఈ ఆబ్సెంట్ అయినందువల్ల ఆ 14 సభ్యులు ఆబ్సెంట్ అయితే తాత్కాలికంగా ప్రభుత్వానికి రిలీఫ్ వస్తుంది, ప్రభుత్వం నిలబడబోతుంది. అయితే వీళ్ళ సభ్యత్వం రద్దు కావటం, వాళ్ళందరి మీద ఫిర్యాదు చేయటం, విప్పును ఉల్లంఘించారంటూ వీళ్ళు ఫిర్యాదు చేయటం, ఇవన్నీ కూడా తదనంతరం జరిగే ప్రక్రియ కాబట్టి కొంత సమయం గడుస్తుంది. స్పీకరు ఏ సందర్భంలో పార్టీని ఫిరాయించి మంత్రులు కూడా అయ్యారు, అదేవిధంగా పార్టీని బాహాటంగా ఫిరాయించినప్పటికీ కూడా స్పీకరు సభ్యత్వాన్ని రద్దు చేసే విషయంలో చాలా జాప్యం చేస్తున్న ఉదంతాలు ఇప్పటికీ కోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి. కాబట్టి ఆ రకంగా మాత్రమే యడ్యూరప్ప బయటపడే అవకాశం ఉంది. ఎంతమంది సభ్యులు ఈ మొత్తం బల పరీక్షలో అబ్స్టెయిన్ అవుతారా అన్నది కీలకం కానుంది. ఆ మేరకు యడ్యూరప్పకు బయటపడేయాలంటే 14 సభ్యులు కాంగ్రెస్ జేడీఎస్ కూటమి చెందినటువంటి శాసనసభ్యులు ఈ ప్రక్రియలో పాల్గొనకుండా అబ్స్టెయిన్ కావాలి. అదొక్కటే వాళ్ళకున్నటువంటి ఆప్షన్. కాబట్టి సర్వోన్నత న్యాయస్థానం నియామకం చేసే ఒక పర్యవేక్షకుడి ఆధ్వర్యంలో ఈ మొత్తం బల పరీక్ష కనుక నిర్వహించినట్లయితే ఆ మేరకు మరలా ఈ మొత్తం రంగం కూడా సుప్రీంకోర్టుకు చేరుకుంటుంది. కాబట్టి చాలా చాలా సుదీర్ఘమైనటువంటి న్యాయ పోరాటము, సాంకేతికమైనటువంటి ప్రక్రియ, శాసనసభ స్పీకర్కు ఉన్నటువంటి అధికారాలు, అదేవిధంగా న్యాయస్థానం చేసే ఆదేశాలు, వీటన్నిటి మధ్య కూడా చాలా రసవత్తరమైనటువంటి నాటకీయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి స్పీకరు ఎలాంటి ప్రోటెం స్పీకరు ఏ రకంగా స్పందిస్తారన్నది ఇక్కడ కీలకం కాబోతుంది. అదేవిధంగా ఇటు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చే సమయం కూడా ఆధారపడి ఉంటుంది. వెంటనే సోమ మంగళవారాలే గనక బలపరీక్ష నిర్వహించుకోవాలని గనక అన్నట్టయితే కొద్దిపాటి కొంత రిలీఫ్ యడ్యూరప్ప ప్రభుత్వానికి లభించే అవకాశం ఉంది. ఈ 2-3 రోజులు లేదన్నా మరలా ప్రక్రియలు ప్రారంభించి ప్రలోభ పెట్టే అవకాశం ఉంది, తమ వైపుకు ఆకర్షించుకునే ప్రయత్నాలు కొనసాగే అవకాశం ఉంది. ఇంకా
వాళ్ళు అన్నట్టు గతంలో అన్నట్టే 15 రోజులు గనక సమయంగా ఉన్నట్లయితే కూడా మరింత రిలీఫ్ యడ్యూరప్ప ప్రభుత్వానికి లభిస్తుంది. కాబట్టి సర్వోన్నత న్యాయస్థానం ఈ రోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది చాలా కీలకం కాబోతుంది. సోమవారం మంగళవారంలోనే బలపరీక్షను నిర్వహించమని ఆదేశాలు జారీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి నిపుణులు అంటున్నారు. అదేవిధంగా ఒక పర్యవేక్షకుడి ఆధ్వర్యంలో ఈ మొత్తం బలపరీక్ష ప్రక్రియ పర్యవేక్షించడం జరుగుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ప్రసాద్, సర్వోన్నత న్యాయస్థాన విచారణ ఇప్పుడు దాని మీదే కీలకంగా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ ప్రక్రియ ఎన్ని గంటలకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది? సూచనలు ఎన్ని గంటలకు మనకు తెలిసే అవకాశం కనిపిస్తోంది? చాలా స్పష్టంగా సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది, అంతిమంగా సుప్రీంకోర్టు తీసుకోబోయే నిర్ణయానికి అన్ని నిర్ణయాలు కూడా కట్టుబడి ఉంటాయి, అంతా కూడా లోపడి ఉంటుందన్న స్పష్టం చేయడంతో ఈ రోజు ఈ వారంలో శుక్రవారం చివరి రోజు కాబట్టి ఈ రోజు మాత్రమే అంతిమంగా నిర్ణయం తీసుకోవాలి. మరలా పొడిగించి సోమవారానికి కానీ వాయిదా వేసే అవకాశం లేదు. ఒకవేళ సోమవారానికి వాయిదా పడిందంటే సోమవారం బలపరీక్ష ఉండకపోవచ్చు, లేకపోతే సోమవారం ఉదయం కూడా మరలా తిరిగి ఏదన్నా విచారణ జరపాల్సిన పరిస్థితి కనుక ఉన్నట్లయితే సోమవారం గనక ఉదయం గనక విచారణ జరిపి ఆ రోజు సాయంత్రకల్లా మీరు బలపరీక్ష నిర్వహించుకుని కూడా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇటు ఇరుపక్షాలు బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్ జేడీఎస్ కూటమి కానీ అన్ని రకాలుగా సిద్ధపడి ఉన్నారు. ఏ రకంగా ఈ బలపరీక్ష నిరూపించుకోవాలనే అంశంపై వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం ఈ రోజు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దాన్ని బట్టి అంతా కూడా పరిణామాలు ఉంటాయన్నది మనం అంచనా వేసుకోవడానికి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.